Hi guys, welcome to my channel Multi Talents. Iroj meekuna video lo pudina biryani with onion raitha ela cheyalo chupistanu. Danikante mundu meeru na channel chuddam first time aithe subscribe chesi bell icon click cheyadam matram marchipovaddu. So let's start the video. Onion raitha ki kavalsina ingredients: curd, salt, green chilli and coriander, onions and carrot. Munduga perugu loki carrot pieces, onions add cheskovali, tarvata coriander and green chilli ni add cheskovali. Next salt koddiga add cheskoni mix cheskovali. Ante simple ga onion raitha prepare aipoyindi. Idi biryani loki chala tasty ga untundi. Ila biryani prepare cheskune munde onion raitha prepare cheskunte aa vegetable flavors anni curd loki add avutayi. So tasty ga untundi. Pudina biryani prepare cheskodaniki kavalsina ingredients: pudina, dalchin chakka, ilachi, biryani povu, sajira, allam vellulli, green chilli. Veetini manam shallow fry chesi paste cheskovali. Alage oil, nanabettina meal maker, jeera, coriander, nanabettina batani, carrot, green chilli, salt, potato, curry leaves. Alage podi podiga cheskunna rice. Manam pudina ni paste la cheskovalani cheppan kada, so andukosam koncham oil ni add cheskunna tarvata green chillies ni add cheyali. Alage allam vellulli ni kuda induloki veskoni kalpukovali. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలా దాల్చిన చెక్క బిర్యానీ పువ్వు సాజీరా అలాగే ఇలాచిని వేసి కూడా కలుపుకోవాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పుదీనా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కూడా ఇలా బిర్యానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పుదీనా ఫ్రై అయిపోయింది, సో స్టవ్ ఆఫ్ చేసి ఈ పుదీనా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చల్లారిపోయింది, ఇప్పుడు మనం దీన్ని పేస్ట్లా చేసుకుందాం. మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది. సో మనకు పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని జీరాని వేసుకోవాలి. ఇది చిటపటలాడిన తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం రా పొటాటో యాడ్ చేసాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ పొటాటోని యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టిన పచ్చి బఠానీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను వేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ కంప్లీట్గా కుక్ అవ్వడం అవసరం లేదు, కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. సో లిడ్ పెట్టి సాఫ్ట్గా కుక్ చేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ కుక్ అయ్యాయి, సో ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసుకుందాం. లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ చక్కగా కుక్ అయ్యాయి, సో
ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని వెజిటేబుల్స్కి చక్కగా పట్టేలా మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం. తర్వాత ఈ పేస్ట్లోకి మనం ముందుగా పొడి పొడిగా చేసుకున్న రైస్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మీరు నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇలా చక్కగా పేస్ట్ రైస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఇంట్లో ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త టిప్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.